నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి మాసంలోనూ ఏవో కొన్ని పండుగలు రావడం సహజం, కానీ కార్తీక మాస విశిష్టత ఏంటంటే ఇందులో ప్రతిరోజు ఒక పండుగే. జపాలతో, ఉపవాసాలతో, దీపదానాలతో, కార్తీక స్నానాలతో, వ్రతాలతో కార్తీక మాసం అంతా దైవనామస్మరణతో మారుమోగిపోతుంటుంది. కార్తీక మాసంలో భగవంతుని పూజించేందుకు మనం పెద్దగా ఏం చేయనక్కర్లేదు. కోరి ఖర్చు పెట్టాల్సిన అవసరమూ లేదు. కావాల్సిందల్లా నిష్ట, పాటించాల్సిందల్లా నియమం. అలాంటి ఒక నియమం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఉపవాసాన్ని ఆచరించి రాత్రి నక్షత్ర దర్శన అనంతరమే భోజనం చేసిన వారు శివ సాయుధ్యాన్ని పొందుతారని కార్తీక మహాపురాణం చెబుతుంది. ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను మన పెద్దల ఉపవాసానికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఎలాగైతే వారం వారం మనం సెలవు తీసుకుంటామో అలాగే మన జీర్ణ వ్యవస్థ కూడా వారానికి ఒకరోజు సెలవు ప్రకటించాలని మన ప్రకృతి వైద్యులు ఎప్పటి నుంచో చెప్తుంటారు. వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే మన జీర్ణ వ్యవస్థ తిరిగి శక్తిని పుంజుకునేందుకు మనం తగిన అవకాశం ఇచ్చిన వారం అవుతాం. అంతేనా, మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు కూడా శరీరం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఆహారం తీసుకున్న వెంటనే మగతగా అనిపించడానికి ఇదే కారణం. అలా కాకుండా ఒక రోజంతా గనక మనం శరీరాన్ని తన మానాన తనను వదిలేస్తే దానిని తన రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి ఆ సమయం వినియోగించుకుంటుంది. శరీరంలోని మూలమూలలో ఉన్న దోషాలను కూడా ఎదుర్కొని అన్ని ప్రాబ్లమ్స్ని పారద్రోలుతుంది. మన శరీరానికి తనను తానే స్వస్థత పరుచుకునే గుణం ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు శరీరం వాటిని ఎదుర్కొనే యాంటీబాడీస్ని తయారు చేసుకోగలుగుతుంది. అయితే దానికి మనం అవకాశం ఇచ్చే ఓపిక తీరిక మనకు ఉండదు. పైగా ఏ చిన్న రోగం ఎక్కడికి దారితీస్తుందో అన్న చిన్న భయంతో ఎప్పటికప్పుడు మనం టక్కున మందు బిళ్ళలు వేసేసుకుంటూ ఉంటాం. కానీ మన పెద్దలు అలా భయపడేవారు కాదు. అజీర్తి చేసినా, జ్వరం వచ్చినా ఉపవాసం ఉండి శరీరానికి తగిన అవకాశాన్ని ఇచ్చేవారు. అందుకే ఆయుర్వేదంలో కూడా లంకణం పరమౌషధం అని చెప్పేవారు. ఉపవాసానికి ఆరోగ్యపరంగా ఉన్న ప్రాముఖ్యతని అలా ఉంచితే మానసికంగా కూడా దాని ప్రభావం చాలా ఉంటుంది. మనం తినే ఆహారం మన శరీరాన్ని, మనసుని కూడా ప్రభావితం చేస్తుందని మన ప్రాచీన వైద్యం చెబుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం తినే ఆహారమే ఒక ఔషధం. విపరీతమైన కారం తింటే ఒక రకమైన ఆలోచనలు కలుగుతాయి, అలాగే విపరీతమైన పులుపు తింటే మరో రకమైన ఆలోచనలు వస్తాయి. అందుకే మనస్ఫూర్తిగా దైవాన్ని తలుచుకునేందుకు అన్ని మతాల వారు కూడా ఉపవాసాన్ని ప్రోత్సహిస్తుంటారు. కడుపులో ఎలాంటి ఆహారం లేనప్పుడు భగవన్ నామస్మరణ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కనీసం 15 రోజులకి ఒకసారన్నా సరే ఉపవాసం ఉండేలా ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని మన పెద్దలు సూచించారు. అది కాదంటే కనీసం కార్తీక సోమవారాల్లో అన్నా సరే ఉపవాసం ఉండమని చెప్తారు. ఇక ఉపవాసాల కోసం కార్తీక మాసాన్ని ఎంచుకోవడంలో ఒక రీజనింగ్ ఉంది. బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం త్వరగా అలసిపోతుంది, అలాగే మరీ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడానికి మన శరీరానికి కొంత శక్తి అవసరం అవుతుంది. ఈ నవంబర్ మాసంలో అయితే ఉష్ణోగ్రతలు మరీ అసాధారణంగా లేకుండా ఉపవాసానికి తగినట్లుగా ఉంటాయి. ఇక శరీరాన్ని అదుపులో ఉంచేందుకు, మనసుని శివపరం చేసుకునేందుకు కూడా ఈ కార్తీక మాస ఉపవాసాలకి మించి ఇంకేమీ ఉండదు. సో కనీసం ఈ కార్తీక సోమవారాల్లో అయినా సరే ఈ కార్తీక మాసం అంతా మీరు ఉపవాసం ఉండేలాగా చూడండి, చాలా ప్రభావం కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.